అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. రంజాన్లో చివరి 10 రోజుల్లో ఇతికాఫ్ ఉంటారు. ఇది ఇస్లాం పద్ధతి అని, ఇది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసి చూపించారని, ఇది కూడా ఆరాధనలో చాలా ముఖ్యమైన విషయమని రంజాన్లో మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. మరి ఈ ఇతికాఫ్లో ఉన్నప్పుడు మనం ఇంటికి వెళ్ళొచ్చా? ఇతికాఫ్ అంటేనే బయట ఉన్నటువంటి అన్నింటినీ వదిలేసి వచ్చి చివరి 10 రోజుల మధ్యలో ప్రత్యేకంగా అల్లాన్ని ఆరాధించడాన్ని ఇతికాఫ్ అని అంటాం. మరి ఈ యొక్క ఇతికాఫ్లో ఉన్నప్పుడు మనం ఇంటికి వెళ్ళొచ్చా? దీని గురించి అమ్మ ఆయిషా రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మస్జిద్లో ఇతికాఫ్ పాటించినప్పుడు తన తలను నా వైపు చేసేవారు, టెంట్లో నుంచి బయటకు తల నెల చేసేవారు, తన తలను నా వైపు చేసేవారు, నేను ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తలను దువ్వేదాన్ని, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాలకృత్యాలు అంటే బాత్రూమ్ కానీ స్నానం కానీ ఇటువంటివి ఏమైనా ఇటువంటివి చేసుకోవడం కోసం తప్ప మరి దేనికి ఇంటికి వచ్చేవారు కాదు అని అమ్మ ఆయిషా రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. మరి అప్పట్లో అంటే బాత్రూములు మస్జిద్ల్లో ఉండేవి కాదు కాబట్టి అలా కేవలం స్నానం చేయడానికి బాత్రూమ్కి మాత్రమే ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎంపటినే తిరిగి మస్జిద్కి వచ్చేసేవారు. ఇప్పట్లో ఇవన్నీ మస్జిద్ల్లోనే ఏర్పాటు చేసి ఉంటాయి కాబట్టి మరి దీని యొక్క అర్థం ఏంటో మీరు ఆలోచించుకోండి. ఇతికాఫ్ అసలు ఉద్దేశం ఏంటి? దాన్ని ఎందుకు ఉండాలి? ఎలా ఉండాలి? దాని యొక్క విలువ ఏంటి? మరి దాంట్లో ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు? మరి మహమ్మద్ సల్లల్లాహు గారు ఎలా చేసి చూపించారు? దీని గురించి ఖురాన్ మరియు హదీసుల్లో ఏముందో మనం ఇంతకుముందు ప్రసంగంలోనే ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్నటువంటి విషయాలని తెలుసుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మీరు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసుల్లోని జీవన మరియు ఆరాధన పద్ధతుల్ని మేము కూడా తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్.